बीजेपी ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే అదానీ అంబానీలపై ఈడీ సీబీఐలతో విచారణ జరిపించాలంటున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం పట్ల మొదటి నుంచి కూడా బీజేపీ అవలంబిస్తున్నటువంటి వైఖరి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సంబంధించి చూసుకుంటే సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కూడా అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రం వచ్చే ఇష్టం లేనట్టుగా నాటి నుంచి కూడా నేటి వరకు కూడా వివిధ అక్రమ కేసులు పెట్టడమే కాదు తెలంగాణ పట్ల వివక్ష చూపడమే కాదు అక్రమ కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం కావాలనే ఒక ఈడీ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేసులు నమోదు చేయడం అంటే మహిళని కూడా చూడకుండా కూడా ఇలాంటి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి అంటే మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపడం ఒకటి అయితే ఎమ్మెల్సీ కవిత పట్ల అంటే ఈడీని అంటే ప్రత్యేకంగా అక్కడ ఎటువంటి కేసు లేకున్నా కూడా చూస్తే మాత్రం తెలంగాణ పట్ల వివక్ష ఒకటి అయితే కావాలని కక్ష సాధింపు ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కవితకు ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి సంబంధం లేదు. ఒక బాధితురాలు ఒక నిందితురాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదే నరేంద్ర మోడీకి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ అదానీ అంబానీలను నీకు నిజంగా దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజాపక్షంలో ఉండగలిగితే వారు ఇమీడియట్లీ ఈడీ విచారణ చేయించాలి, అరెస్ట్ చేయించాలి, జైలుకు పంపాలి. అదే అదానీ నిజంగా ఒక 100-200 ఏళ్ళ జైలుకు పోతాడు. ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి నేరము, ఆయన దోచుకున్నటువంటి డబ్బు ప్రజాసొమ్మును దోచుకున్నారు కనుక వాళ్ళ మీద చేయడు. ఇవాళ వాళ్ళ పార్టీలో చేరితే ఏముండదు, అంత మంచిగానే ఉంటుంది. పార్టీలో చేరకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షం చాలా అద్భుతంగా స్ట్రాంగ్గా ఉంటే దాన్ని ఎట్లనైనా కూలగొట్టాలి, దాన్ని ఎట్లనైనా ఇబ్బంది పెట్టాలనేటువంటి పూరితమైనటువంటి ఇవాళ పూర్తి స్థాయిలో కవితక్క మీద ఒక మహిళ అనే కూడా చూడకుండా రాత్రి 9 గంటల వరకు విచారణ చేయడం, గతంలో ఒక సంస్కారం ఉన్నది మహిళను గౌరవించేటువంటి సంస్కృతి భారతదేశంలో. మహిళను ఒక దేవతగా చిత్రీకరిస్తారు, చూస్తారు, గొప్పగా చూస్తారు. అటువంటి ఒక మహిళను పట్టుకొని మరి 9 గంటల పాటు విచారణ చేసి ఇంట్లో అనుమతి ఇవ్వండి, నేను విచారణకు సహకరిస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అంటే వినకుండా మరి గతంలో మరి నళిని చిదంబరం ఇంట్లో విచారించే అవకాశం కల్పించారు. అది కూడా లేకుండా ఇవాళ పూర్తి కుట్రపూరితంగా కక్షపూరితంగా ఒక చర్య అమానుష చర్య చేస్తూ ఉన్నారు. దీనికి సరైనటువంటి శిక్ష భారతీయ జనతా పార్టీకి తప్పదు. ఇలాంటి కుచ్చిత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నాం? తప్పకుండా కవితక్క గారికి అండగా ఉంటాం. కడిగిన ముత్యం వలె కవితక్క బయటకు వస్తారు. తనకి ఎలాంటి లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు. ఆ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులతో మాత్రం రాజకీయపరమైన సంబంధాలు తప్ప వేరే రకమైనటువంటి సంబంధాలు లేవు. కనుక తాను కడిగిన ముత్యం లాగేస్తారు. ఎలాంటి మరి విచారణ చేసినా కవితక్క గారు సిద్ధంగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కానీ యావత్ కార్యకర్తలకు కానీ మీరేం పిలిపిస్తారు? మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఆరోపణలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. మనమందరం కూడా కలిసి గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేశామో కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని సత్తుకున్నామో, వచ్చిన తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా ఉంది కనుక, దేశానికి దిక్సూచి ఉంది కనుక, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో జరుగుతలేవు కనుక కండ్లు మండి మళ్ళీ ఆ కేంద్ర ప్రభుత్వం మన మీద ఒక కుట్రపూరితమైన చర్యలు చేస్తామనేవి మనందరం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని రక్షించుకునే దిశగా మన ఒక ఉద్యమం స్ఫూర్తితో ముందుకు నడవాలి. ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.